ప్రధాని మోడీ వెనుకున్నది అంబానీ అదానీలేనా? ఈ ఇద్దరు కనుసన్నలోనే వ్యవహారాలన్నీ నడుస్తున్నాయన్న ప్రతిపక్షాల ఆరోపణల్లో నిజం ఉందా? ఇప్పుడు సోషల్ మీడియా రియాక్షన్స్ చూస్తుంటే అలాగే కనిపిస్తుంది. ప్రభుత్వ సంస్థలను ఈ ఇద్దరు పారిశ్రామికవేత్తల కోసం ధారాదత్తం చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో క్రికెట్ స్టేడియంలోనూ ఇవే అంశాలు బయటపడ్డాయి. భారత్ ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్టుకు వేదికైన ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం మొతేరా. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో ఉన్న ఈ స్టేడియంకు సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు పెడతారని ముందుగా ప్రచారం జరిగినా చివర్లో ప్రధాని నరేంద్ర మోదీ పేరు పెట్టారు. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే ఇందులో స్టాండ్స్కు ఓవైపు అంబానీ పేరు, మరోవైపు అదానీ పేరు పెట్టారు. బౌలింగ్ చేస్తున్న సమయంలో అంబానీ ఎండ్, అదానీ ఎండ్ అని స్పష్టంగా తాటికాయంత అక్షరాలతో కనబడ్డాయి. దీంతో సోషల్ మీడియాలో తీవ్ర ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గతంలో పెద్ద నోట్ల రద్దు సమయంలో పేటీఎం భారీగా లాభపడిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు నరేంద్ర మోడీ స్టేడియంలో పేటీఎం సిరీస్ కోసం అంబానీ, అదానీ ఎండ్లలో ఆట సాగుతుందన్న అంశంపై విమర్శలు పేలుతున్నాయి.